పోలింగ్ కౌంటింగ్ పూర్తయింది. సుమారు 3,244 పంచాయతీ ఎన్నికలు జరిగితే యునానిమస్ కలుపుకొని అందులో 2,637 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి టీడీపీ ఎలియన్స్ టీడీపీ ఇంకా మిగతా పార్టీల కలుపుకొని 508 తటస్థులు వచ్చి 99 ఈ 99లో కూడా బహుశా ఒక 70-80% నేచురల్గా రాష్ట్ర అధికారి పెట్టి ఉంటే అటు ఉంటారు. ఎందుకంటే మా గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, వీళ్ళ వల్ల ఉపయోగం ఉందనుకునే రీతిలో ఉంటారు. సరే, అయినప్పటికి కూడా వాళ్ళు తటస్థులుగా ఏ పార్టీకి ఎఫిలేషన్ లేకుండా ఎన్నికైన వాళ్ళు 99 మంది. తామస చూసుకుంటే, పర్సంటేజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ 82.2%, టీడీపీ 15 తటస్థులు వచ్చి 3 పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇది పర్సంటేజ్ వచ్చింది. ఇది కూడా మీకు ఇస్తాను, ఇది ఈ లెక్క అంతా కూడా మీకు ఇస్తాను. ఇదేం దాపరికం కాదు, చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఏదో అంకిల్ గ్యారెంటీ చెప్పం ఇది. ఇది ఈ నేపథ్యంలో మరి మా ప్రభుత్వం పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల, ప్రభుత్వం పనితీరు పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మొదటి విడతలో రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అందరూ కూడా విజయాన్ని చేకూర్చినందుకు, మా సానుభూతుల్ని గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతోనైతే మరలా ఎంత పెద్ద ఎత్తున విత్తర విజయాన్ని చేకూర్చారో మళ్ళీ మీ తాలూకా పునరంకితమవుతూ మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ఎల్లవేళ పాటుపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని ముఖ్యమంత్రి గారి మాటగా, ప్రభుత్వం మాటగా, నా మాటగా తెలియజేస్తున్నాను. ఇంకా జిల్లాల వారి చూసుకుంటే, ఇందాక నేను చెప్పిన ఈ 2,637 అవుట్ ఆఫ్ 3,244లో ఏదైతే 2,637 చెప్పానో వాటి సంఖ్య ప్రకారం జిల్లాల వారి చూసుకుంటే, శ్రీకాకుళంలో 321 అయితే వైఎస్ఆర్సీపీ 264, టీడీపీ ఎలియన్స్ వచ్చి 53, ఇంకా అదర్స్ వచ్చి 4 జిల్లాల వారి చూసుకుంటే. అదే విశాఖపట్నం అయితే 344, 269 వైఎస్ఆర్సీ పార్టీ, టీడీపీ 55, అదర్స్ 20. ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం 362, అందులో 311 వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎలియన్స్ 44, అదర్స్ వచ్చి 7. వెస్ట్ గోదావరి తీసుకుంటే 239, 170 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 34, అదర్స్ వచ్చి 35. కృష్ణా జిల్లా తీసుకుంటే 225, వైఎస్ఆర్సీపీ 185, టీడీపీ ఎలియన్స్ 37, వైఎస్ఆర్సీపీ 3. గుంటూరు జిల్లాను తీసుకుంటే 337 టోటల్ సర్పంచ్ సరే ఎన్నికలైంది, 264 వైఎస్ఆర్సీపీ, 62 టీడీపీ ఎలియన్స్, వైఎస్ఆర్ అదర్స్ వచ్చి 11. అంటే అదర్స్ అంటే ఇందులో వైఎస్ఆర్ ఈ వచ్చిన 99లో చాలా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో రెబల్స్. ప్రకాశం జిల్లా తీసుకుంటే 227 వైఎస్ఆర్సీపీ, 186 టీడీపీ ఎలియన్స్ వచ్చి 35, అదర్స్ వచ్చి 6. మరి వైఎస్ఆర్ కడప తీసుకుంటే 206, 179 వైఎస్ఆర్సీపీ,
టీడీపీ 23, రెబల్స్ 4. కర్నూలు తీసుకుంటే 193, 159 వైఎస్ఆర్సీపీ, 34 టీడీపీ అలయన్స్, రెబల్స్ 0. అనంతపురం తీసుకుంటే 169, 104 వచ్చి వైఎస్ఆర్సీపీ, 21 వచ్చి టీడీపీ అలయన్స్, రెబల్స్ వచ్చి 2. చిత్తూరు తీసుకుంటే 371 వైఎస్ఆర్సీపీ, 82 టీడీపీ, 4 వచ్చి వైఎస్ఆర్సీపీ. ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. ఇది 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 మీకు ఇస్తాను, మీ బతక సోదరు అందుకు ఇస్తాను. ఎందుకంటే ఇంత క్లారిటీ చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ స్థానిక వైఎస్ఆర్పీ పతనం ప్రారంభమైంది, మా పతనం ప్రారంభమలేదు, చంద్రబాబు నాయుడు తుడిచిపెట్టిపోవడం పతనం మొన్న గత ఎన్నికల్లో వచ్చి అయింది, ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది. ఎంత అబద్ధమాడతాడంటే 38.74% అతను సీట్లు వచ్చాయండి. ఏ ఊర్లో వచ్చాయి బాబు? ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేకపోతే ఈ అస్సాంలో కానీ లెక్కటి కానీ చెప్పేసావా నువ్వు? ఆంధ్రప్రదేశ్లో చెప్పావా, అస్సాం కానీ ఇంకెక్కడైనా అవుతాయండి స్థానిక ఎన్నికలు దేశంలో, అవి కూడా కలుపుకొని ఆ పార్టీ కలుపుకొని చెప్పేశాడని డౌట్ నాకు. ఎవడ నవ్విపోతాడు, మళ్ళీ చెప్తాడు గాలి కబుర్లు చెప్తాడు వత్స అని ఫైర్ ఫైర్ అయిపోతాడంటే ఏంటి ఫైర్? అది చెప్పాలి, ఫైర్ ఫైర్ ఇంజిన్ చెప్పి చలవచ్చమని చెప్పాలి. బస్ బైక్ ఇస్తాడు, ఈసాడిగా క్రిష్ చేస్తాడు. ఎస్, నేను రద్దు చెప్పాను. నేను చెప్పినప్పటికీ 91% ఇప్పటికి ఉన్నాయి, ఇంకో 2-3% పెరగచ్చు అన్నాను, 2-3% తగ్గాయి. నేను అప్పుడు నా నేను చెప్పినప్పుడు 97% ఉన్నాయి, ఇంకా 2-3% పెరగచ్చు మావి అని చెప్పాను, 2-3% తగ్గాయి. ఎస్, నేను కాదనలేదే, ఇవ్వో అంకితో సార్ చెప్తారని. నేనేమి నీలా నువ్వు 34.7% అన్నావు చెప్పు, ఏ 38.74% అన్నావు కదా, ఏ ఏ జిల్లాలో ఎన్ని వచ్చాయో చెప్పండి. ఇదే కాదు, రేపు ఉదయం గెలిచిన సర్పంచులు అందరితోనే మా మా ఇన్ఛార్జీలు మా 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 శాసనసభ్యులు ఫోటోలు కూడా రేపు ప్రకటిస్తాం. ఫోటోలు కూడా మా సానుభూతి సర్పంచ్తో పెట్టుకుని ఫోటోలు కూడా ప్రకటించడం జరుగుతుంది రేపు ఉదయం. ఎందుకు చెప్తున్నాడు ఇంత? చంద్రబాబు నాయుడు నందిని పంది పంది నంది చేసి అటు ఇటు చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి కింద పడిపోయినా సరే నేను మీద ఉన్నానని చెప్పి, నువ్వు పడుకొని చూస్తున్నావు నిలబడి చూడట్లేదు అని అబద్ధాలు చెప్పుకుని జిమ్మిక్కులతో కాలం వెళ్ళబోతుంది అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు. ఆ నేపథ్యంలోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని పేజీలు అని బాబు చూడండి, 20 పేజీలు ఎక్కడెక్కడో అల్లకల్లో జరిపంట, అకృత్యాలు జరిపంట, ఈ మీ టీవీలు కనపడినవి, మీ మీడియాలు కనపడినవి, ఎలక్షన్ కమిషన్ నోటీసులు రానివి, పోలీసుకు తెలియనివి, ఎలక్షన్ ఆఫీసుల దృష్టికి రానివి, ఆయా గ్రామాల్లో ప్రజలకు కూడా తెలియని అంశాలు చంద్రబాబు తెలిసాయి. ఎన్ని ఇన్సిడెంట్ జరిగితే అక్కడ గ్రామస్తులకి ఆ ప్రజలకు కూడా ఆ విషయంలో భాగస్వామ్యం అని తెలుస్తుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే దౌర్జన్యాలు జరిగినా లేకపోతే హేళన చేసుకుని తెలుసు వాళ్ళకి కూడా తెలియని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు కళ్ళ వచ్చాయి. ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకసారి చూస్తే ఈ ఏడవాలో నవ్వాలో అర్థమవు చంద్రబాబు నాయుడు తాపత్రయం చూస్తుంటే. వాస్తవాన్ని నొప్పుకో చంద్రబాబు నాయుడు, ఏ రేగంగా వచ్చే చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను నన్ను గాయగోపాలన్నావు, మా 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 సాయిరెడ్డి గారు చెప్పింది వచ్చి ఇదంతా కాదన్నావు, మాయ మాటలు అన్నావు, లేదు మా పార్టీని వచ్చి నువ్వేదో అంటున్నావు. ఇప్పుడు నీ మాటలు వాస్తవాలని చెప్పు, నీ మాటలు నిజాలను నిరూపించుకో. అబద్ధాలు కోరి నువ్వు నోరిప్పితే అబద్ధం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు, ఎంతో సంక్షేమం, అభివృద్ధి పనులు నడుస్తుంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలని చెప్పని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్రం కాదు చూస్తున్నాయి.
అటువంటి నేపథ్యంలో నుంచి ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారు? ఆరంభమైపోయింది, ఆరంభం నీ పతనం వచ్చి అయిపోయింది. ఆరంభం నీది అసలు ఆరంభం కాదు, క్లోజ్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇది ఎంతెందుకు? ఏదో ఒక నియోజకవర్గం చెప్పనండి ఆయన్ని, ఇగో ఈ నియోజకవర్గం నేను వచ్చాయని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే మొత్తం ఇన్ని నియోజకవర్గాల్లో లిస్ట్ ఇది, నాది ఇచ్చేస్తాను మీకు. అందులో మళ్ళీ ప్రత్యేకంగా మైలవరం మీ పక్కనే ఉంది, మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మా పార్టీ సంబంధపరులు అక్కడ 48 స్థానాలకు వచ్చి ఎన్నికలు జరిగితే మంత్రులతో 44 వచ్చి వైఎస్ఆర్ సిపి గెలిచింది, 3 టీడీపీ గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచింది. ఇది వాస్తవం కాదా చెప్పండి, అబద్ధం అని చెప్పనండి. లేదు ఈ నియోజకంలో ఈ రాష్ట్రంలో నేను చెప్పిన అబద్ధం అయితే ఇగో ఇగో ఈ లిస్ట్ ఇచ్చారు ఇది కాదు అని చెప్పి చెప్పనండి. లిస్ట్ పబ్లిష్ చేస్తున్నాం కదా, మీకు ఇస్తాం కదా. అది చెప్పనండి. అప్పుడు అవునని కాదనంటాను. ఎందుకు ఇలాంటి గాలి కబుర్లు పనికిమాల మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? ఇంకా 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 ఎవరిని మోసం చేద్దామని, ఇంకా ఏం చేద్దామని? ప్రజలందరూ పాపం ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల, లేదు ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో విశ్వాసంతో, ఆయన మన నమ్మకంతో, ఆయన అభిమానించి గౌరవించి మొదటి విడతలో ఇది ఇచ్చి ఇంకా రెండో విడతలో జరుగుతుంది. ఇనామస్లో కూడా 95% వచ్చి ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నాను. చాలా ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకం మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇంత విజయాన్ని మాకు చేకూర్చి మామయ్య నమ్ముకొచ్చినందుకు, అలాగే 2, 3, 4 విడతల్లో కూడా ఇదే వరవడితో ఇంతకంటే మినగ ఇంకా ఉంటుందని ఆశిస్తూ వారు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా బాధ్యతగా ఈ ప్రభుత్వం మెరుగుతుందని మరి మనం చేస్తున్నాను. ఇకపోతే నేను రోజున మా ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు, ఆత్మీయ చెల్లెమ్మకు తమ్ముళ్ళకు అని. ఎవరికి? ఉల్లేదు వాలంటీర్లు, వాటి వాలంటీర్లకి ఒక లేఖని ఆయన వచ్చి నన్ను రాశారు. నేను నన్ను ఆయనతో మాట్లాడాను, ఈ సమయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి ప్రతి అంశాన్ని కూడా గుమ్మం ముంగిడికే సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో దాంట్లో యువత యువకుల్ని భాగస్వాములు చేయాలని, ఎవరైతే సేవా దృక్పథంతో ఉంటారో వాలంటరీగా నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తానని కోరుకుంటారో, నిరుద్యోగంగా ప్రతి ప్రతి చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఆ ఖాళీ ఉన్న సమయంలో ఎంతో కొంత నా పక్కింటి వాడికి, నా పక్కింటి ఎదురింటి వాడికి, నా వీధిలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దామనే ఆలోచనతో నా అక్క చెల్లెమ్మల కోసం ఒక రాష్ట్ర ప్రజలు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థ అని చెప్పాను. ఎన్నికలు ముందే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఆవేదన, ఆయన ఆలోచన, ఆయన విధానం ఈ లేఖలో కనిపిస్తుంది చెప్పారు. నిన్న అతను మాట్లాడుతూ ఎంతో బాధతో మాట్లాడారు, అన్న ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి విధానాన్ని, ఇంత సేవా దృక్పథంతో, ఇంత గౌరవాన్ని యువత యువకులకి, నా చెల్లెమ్మకి, తమ్ముడికి తెస్తుంటే కొంతమంది దుష్టశక్తులు ఇలాంటి విధానాన్ని తూట్లు పడవాలని, కొన్ని దుష్టశక్తులు వచ్చి ఓ చెడ్డ పేరు తీసుకురావాలని, ఎవరైతే సేవ చేస్తున్నాం అనుకున్న ముందుకు వచ్చిన ఆ చెల్లి తమ్ముడికి
ఓ దురుద్దేశాన్ని దుర్బుద్ధి అన్న మరి వాళ్ళకి అంటగట్టాలని కొద్దిమంది 0.1% మంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నేను మా డిస్కషన్ లో చెప్పినప్పుడు ఆయన చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన మొదటే చెప్పారు ఈ కార్యక్రమానికి ఇస్తుంది గౌరవ వేతనం అది అది జీతం కాదు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇది వారం కొన్ని 7 రోజులు నువ్వు దీంట్లో విలీనం అయిపోక్కలేదు దాంట్లో వచ్చి అంకితం అయిపోవాల్సిన అవసరం లేదు ఒక 3 రోజులు ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ కార్యక్రమం చేయడానికి నీ పక్కవాడికి సహాయం చేయడానికి నీలో ఉన్న సేవా తత్వరాన్ని బయటికి తీసుకొచ్చి ఎదుటివాడికి చేయూతను ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాము గత ప్రభుత్వంలో చూసాం ఏ కార్యక్రమం చేయాలనే జన్మం కమిటీని పెట్టి ఆ కమిటీలో కూడా పార్టీ కార్యకర్తలను పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే లంచం ఇస్తే పార్టీ తాలూకా ఇన్ఫ్లేషన్ ఉంటే వాళ్ళకే ఆ పథకాలను ప్రభుత్వ పథకాలను ఇచ్చేవారు అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పని అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పని ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఓ సేవా దృక్పథంతో సేవా తత్వంతో ఉన్న ఎవరైతే యువతీ యువకులను వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చాం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దానికి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా 5000 రూపాయలు పారితోషికంగా ఆనందోదయం జీతం కాదు ఇది ఇద్దామని ఉద్దేశంతోని ఎన్నికల ముందే ఎన్నికల సభలోనే నేనే మాట చెప్పాను దాంతోపాటు ఎన్నికల ప్రణాళికలో కూడా ఏదైతే మనం భగవద్గీత ఏదైతే ఖురాను ఏదైతే బైబిల్ అని చెప్తామో ఆ ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాలకు పొందుపరిచాను నేను పరిస్థితి పెట్టిన అంశం ఇది ఒకవేళ జీతాలు తీసుకుంటే ఈ గౌరవం నా సోదరుడు తగ్గదు ఒకవేళ జీతం తీసుకుంటే నా సోదరుకి ఈ గౌరవం తగ్గదు సో కాబట్టి పారితోషికం పెట్టాను వాళ్ళకి ఎందుకంటే మంచి ఉద్యోగాలు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోవచ్చు ఆ ఉద్యోగాలు చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఈ పథకం ఈ పెట్టారని చెప్పని మరి ఆయన ఈ లేఖలో పొందుపరిచారు సమాజ హితం కోసం వివక్షత లేకుండా ఇంటింటికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఒక 500 ఇళ్ళకో 5000 ఇళ్ళకో పెట్టలే 50 ఇళ్ళకి ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉన్న ఆ వాలంటీర్ ఉట్టపడైనా సరే ఎవరికైనా పక్కవాడి సాయం చేయాలి అవసరం వచ్చినప్పుడు ఎలాగా వెళ్తుండ యువతి యువకులు ఉంటే ఎలాగా వెళ్తారు కానీ వాళ్ళకు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పాము అని ఎంతో ఆవేదంతో ఆయన నిన్న మాతో మాట్లాడడం జరిగింది ఆయన మాటల్లో ఆయన భావాన్ని ఆయన ఆవేదాన్ని ఆయన ఆలోచనని ఆయన అవన్నీ కూడా మరి లేఖ రూపంలో ఇవాళ బహిరంగ లేఖగా ఇవాళ పెట్టారు నిజంగా కూడా ఇది చూసిన తర్వాత విని తర్వాత నాకు కూడా ఆదాయం తెచ్చింది కాబట్టి దయచేసి ఎవరైతే వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో ఈ సమాజంలో మీకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పాడు చేసుకోకండి భగవంతుడు ఇచ్చారు ఒక అవకాశం సేవ చేసే అవకాశం కొద్ది గంటలో కొద్ది రోజుల్లో ఆ సేవ చేయడానికి పూనుకోనండి అంతేగాని ఎవరో పెట్టిన ఆలోచనల్ని ఎవరో పురుగొలుపుతుండి దీన్ని తూట్లు పడదాం అనుకుంటున్న దుష్టశక్తుల తాలూకా ఆలోచనలకు వెళ్ళొద్దని ఆ సోదరులందరినీ కూడా ఆ సోదరిమ్మల అందరినీ కూడా మరి ప్రభుత్వం ద్వారా వారిని కూడా మరి కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహాదుర్మార్గమైన ఆలోచనతో ఉంటుంటాడు చూసాం మనం ఇప్పుడే ఎన్నికల్లోనూ ఈ రకంగా
ఫలితాలు వస్తే దాన్ని అంటగోలుగా మళ్ళీ నాకు 37% వచ్చాయని చెప్పి ఎంత బ్లంట్గా ఎంత దిగాకూర్ధనంగా ఆయన వాదిస్తున్నాడో మనం చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మాట వాళ్ళకి కూడా. సో అలా నాకు తెలిసి పని ఒత్తిడి ఏం లేదు. ఒకవేళ పని ఒత్తిడి ఏమి ఉంటే దాన్ని నోటిఫై చేస్తాం. పని ఒత్తిడికి అకౌంటబిలిటీ లేదు కదా. సచివాలయ సెక్రటరీకి ఉంది, సెక్రటరీలకి ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులకి వాళ్ళు ఇది ఓన్లీ 50 ఇళ్ళకే ఇదికి పని ఒత్తిడి. వాళ్ళు 4000 జనాభాకి అది ఇది ఓన్లీ 50 ఆ వీధి వరకే ఇది. ఆ వీధిలో ఉన్న వాళ్ళ వరకే ఏదైతే ఫ్యాంక్షన్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇల్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ చూడమండమో లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా 50 ఇళ్ళు ఎవరు అడుగులో తేల్చమండమో లేకపోతే ర్యాష్ ఇచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి అందిందో లేదో చూసుకోవడమో ఇది ఈరోజు రొటీన్లో ఒక హాఫ్ అన్ అవర్ పని ఎంత అంతకంటే ఎక్కువ ఉండదు. నా దృష్టికి నేను ప్రతి నేను ఎక్కడికి టూర్కి పోయినా నేను ఎక్కడికి వెళ్ళినా పరిశీలన మామూలుగా క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తున్నప్పుడు లేకపోతే ప్రోగ్రామ్స్కో ఇనాగ్రేషన్స్కో ఫౌండేషన్కో ఎక్కడికి వెళ్ళినా సరే వాలంటీర్స్ని సెక్రటరీని పిలిచి మాట్లాడతాను. నా దృష్టికి ఎప్పుడు రాలే నా దృష్టికి. ఎందుకంటే ఇది అడిగా ఒకవేళ ఏదైనా పరిమితులు వచ్చి ఉండడానికి లేదు. ఇప్పుడు మీకు తెలియదా వాలంటీర్ ఏం చేస్తున్నాడని మీకు కూడా తెలుసు కదా. ఒకవేళ అది ఏమైనా ఉంటే దాన్ని అవుట్ టు రెడిఫై చేసుకోవచ్చు. కానీ ఇది ఈ జీతాల గురించి ఇది దీని మీద మాట్లాడుతున్నా. పరిమితులు రావడానికి సంక్షేమ కలగాలి తప్ప ఇంకేం అవుటర్ సేమ్ లేవు కదా. అది కూడా 50 ఇళ్ళకే కన్ఫర్మ్ చేశాం కదా. ఊరందరికీ వాలంటీర్ అకౌంటబిలిటీ కాదు కదా. అది మా రిక్వెస్ట్. మన ఊరికి ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం బాగుందని నిలబడి వాళ్ళ చెప్పలేదా అంటే ఆయన కానీ ఎక్కువ సీట్లు వచ్చి ఎన్నికల సంఘం వచ్చి లెక్కలు రాసిస్తే వచ్చేస్తే ఎలా రాస్తాడు ఆయన? ఆయన చెప్పిన ఎలా రాస్తాడు? కొన్ని అయితే చేయగలడు కానీ అన్నీ చేయలేడు కదా. చూసా నువ్వు అన్నా బ్రదర్, ఇప్పుడు అదే మన చంద్రబాబు అంటే బాగుండు ఏమని సరే ఇది పార్టీ సింబల్ లేదు కాబట్టి మాకు చిన్నే వచ్చాయి మీకు ఇన్నే వచ్చాయి రేపు వంద చూడుసుకో రేపు ఎంపీటీసీలు ఎంపీటీసీలు పార్టీ సింబల్ అవుతాయి కదా అప్పుడు మీ సంగతి తేలిపోతాయని అన్నాం అనుకో సంతోషిద్దాం సరే ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం అదంటలే కదా. ఇప్పుడు 38% వచ్చాయంటుంటే ఎంత 38.74 టీడీపీకి అనుగుణంగా 38.74% ఫలితాలు వచ్చాయి. 94% వైఎస్ఆర్ గెలుచుకుందని అంటే మేము 94 గెలుచుకుందంటే ఆయన అది ఫలితాలే కదా, ఓటు శాతం కాదు కదా. ఓట్లు కూడా ఎన్ని రావు? ఎలా వస్తాయి ఓట్లు? అది ఇప్పుడు అన్నట్టు ఆయన అంటే సోదరుడు అన్నట్టు ఏముంటారు టికెట్ పార్టీ సింబల్ అవుతాయి కదా దాని గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నా అనుకో. ఓ చంద్రబాబు మాకు ఛాలెంజ్ ఇస్తాడని చెప్పి అనుకునేవాడు. అది కాదే కింద పడినా మీద ఉన్నా అంటాడు. గొప్ప వ్యక్తుడు బాబు ఇది ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. తప్పే ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళమని లేకపోతే ఇది అంతర్జాతీయ దీనికి వెళ్ళమని చెప్పి అడుగుతున్నాడు. వద్దన్నామా? వద్దండి మానేస్తాడా? వద్దండి మానేస్తాడా చెప్పండి. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఇష్టం. రాజ్యాంగంలో అవకాశాలు ఏంటి పుణికిపుచ్చుకొని చేయమని అడుగుతున్నారు? మీ వద్దనమే మడ్డి పెట్టమే. ఆయన ఎక్కడికి వెళ్ళా పర్వాలేదు.
కానీ ఇలాంటి మాయ మాటలు చెప్పడం ఆ మాయ మాటలను వచ్చి ఇందాక చూశాను అక్కడ ఏబిఎన్లో అనుకుంటాం బహుశా ఏదో ఏదో నాది పెట్టి చూసి పెట్టారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పింది అంతే కదా నేను చెప్పి నేను చెప్పిందే కదా నేను ఇక్కడే చెప్పాను మీ అందరూ ఉన్నారు నేను అబద్ధం చెప్పలేదే 91% అప్పటికి వచ్చాయి ఇంకో 2-3% పెరుగు పెరగచ్చు 94 వస్తాయి నా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అనుకో 2-3% పెరగలేదు 2-3% తగ్గే ఇట్స్ ఓకే ఇంకో వచ్చిన ఇంకో ఇందని చెప్పాను కదా ఇగో సరే ఇవి అందరికీను వీళ్ళందరికీ పంపించండి కాపీలు ఇవ్వండి ఇవన్నీ మళ్ళీ మనం ఏదో మాయ చెప్పిస్తాం అనుకుంటారు ఇవ్వలేదు లెక్క అనుకుంటారు లెక్క ఇచ్చేయండి ఈ 99 మెంబర్స్ కూడా రేపు ఏ పార్టీ కూడా వీళ్ళు కూడా పెట్టిస్తాము ఇంకా రేపు మా శాసనసభ దగ్గర పెట్టి ఈ సర్పంచ్ అందరితో ఫోటోలతో కలిపి అది కూడా రీచ్ చేస్తాం అప్పటికైనా ఇంక తగ్గుతాడు వీళ్ళు చూద్దాం ఇంకా మేధనం ఉందండి నీ ఏబి అన్న లేకపోతే 5 లేకపోతే ఈనాడు కానీ ఇప్పుడు నీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు అనుకోవడం ఈనాడు ఈనాడుకి ఏమి వచ్చిందండి ఆలయంలో రాస్తాను నాకు అర్థం వాళ్ళు కొద్దిగా బాగానే ఉండేవారు ఇంతకుముందు కొద్దిగా ఏదో అటు ఇటు అనుకుంటున్నాను 4-5 సంవత్సరాల కింద వాళ్ళు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఇవ్వడం మొదలు పెడుతున్నారే 5-6 సంవత్సరాల కింద కొద్దిగా బాగానే ఉండేవారే వాళ్ళు మారిపెట్టుకున్నారు చాలా తప్పు సరే ఏదేమైనా అయిపోయింది అయిపోయింది సరే చంద్రబాబు అనుకున్నది కాదు కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని సంక్షేమానికి మొదలు పెడతా పట్టం కట్టారు ఇంక 2-3-4 విడతల్లో కూడా ఇదే రీతిలో ఉంటారని మేము ఆశిస్తున్నాం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పూర్తిగా మీరు ఏ బాధ్యత మా మంది పెట్టారో మా ముఖ్యమంత్రి గారి పట్ల మీరు మీరు చూపెట్టిన ఈ అభిమానానికి కృతజ్ఞతగా ఇంకా మిన్నగా ఈ ప్రభుత్వం మీకోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం పాటు పడతాను తెలియజేస్తూ సెలవు సిద్ధంగా లేకపోతే మనం మానేస్తారా చెప్పండి మీన్స్ మీ ఎన్నికలకు ఎప్పుడు మేము సిద్ధమే కానీ మేమేం అడిగామంటే ఇప్పుడు కరోనా వాస్తవాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి కొద్దిగా పోస్ట్పోన్ చేసి 1 నెల పోయింది అది పెట్టండి అని చెప్పి అడిగాం అంతకు తప్ప మేమేమో చంద్రబాబు నాయుడు మా గాలి కబుర్లు చెప్పో గాలి పోగు చేసుకొని మాట్లాడిన పోకిరి మాటలో మేము మాట్లాడలే మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం ఆ రోజు కూడా చెప్పాం ఎన్నికలు జరిగితే 99% మేము గెలుస్తామని చెప్పి చెప్పాం ఇదో ఈరోజు అదే అయింది ఏమైంది మేమేం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంక మేమేం చేస్తాము ఏదైనా ఎన్నికల కమిషన్ ఇష్టం ఎన్నికల కమిషన్ ఇష్టం కదా మా చేతుల్లో లేదు కదా మేమైతే మా స్టాండ్ ఒకటే ఏదైతే వ్యాక్సిన్ అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఆ కార్యక్రమం చేసుకోవాలనేది మా తాలూకా ఆలోచన తదుపరి నిర్ణయం తీసుకుంటే నేను సుప్రీంకోర్టు నిర్ణయం కట్టుబడి పూర్తిగా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ ముందుకు ముందుకెళ్తాం ఓకే